అప్పుడు బొమ్మటి మోహన్ మనే గారు కానీ ఒక రోజు ఒకసారి పెండల దర్శపురం గారు కానీ పల్లెల బాబ్జన్ కానీ అలాగే ఆయన టైంలో వైఎస్ రాజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారిని కానీ ఈరోజు వైఎస్ రాజశేఖర గారు తమ్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నమ్మ గారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారు కానీ ఆయన అన్నీ కూడా అఖిలన్నీ కూడా ఆయన టైంలో ఆయనకి చాలా సున్నితంగా చాలా గ్రాండ్గా చాలా స్కెచ్గా చేస్తారన్నది నిన్న జరిగిన అత్యంత నిదర్శనం. ఎందుకంటే ఆయన కడపలో కడపను అర్థగతం చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆయన ఉన్న అధికార బలంతో డబ్బు బలంతో కొంతమందిని 2 సంవత్సరాల క్రితం కొంతమందిని పట్టడం జరిగింది. అదే రూపంలో రేపు వచ్చే ఎలక్షన్లో వీళ్ళు అంత మారితే కానీ మనం ఇక్కడ కడపలో మనం విజయం సాధించలేము. ఇక్కడ ఏదో రకంగా ఆయనకున్న జగన్కున్న ప్రాబల్యాన్ని తగ్గించాలంటే కొంతమంది హత్య చేయాలని ప్లాన్ ప్రకారంగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆయన వెంటనే ఏదో పోలీసులు కుటుంబంలో స్కిట్ అని చెప్పేసి దాన్ని నేర్చడం చెప్తాం. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న ఎవరైతే ఈ డిపార్ట్మెంట్స్ ఉందో అన్నీ కూడా ఆయన చెప్పి చేతుల్లో ఆయన కావాల్సిన విధంగా డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన కంట్రోల్లో తీసుకుని ఆయన కావాలని చెప్పి ఓ ఏదో నామగా ఒక తూతు మాత్రంగా ఒక కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తుంది జరుగుతుంది. దాని మీద పూర్తిగా ఆయన నిజంగా ఆయన న్యాయం చేయాలని ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిబిఐకి ఎందుకు ఒప్పుకోడు ఆయన సిబిఐని ఎందుకే ఆఫీసర్ కానీ ఉన్న డిపార్ట్మెంట్ కానీ మనసే చేస్తున్నాడు కానీ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా అందరినీ కూడా తప్పించి విధి విధానం నుంచి తప్పించి పూర్తి న్యాయంగా ఎలక్షన్ జరిపించాలంటే పూర్తిగా కౌంటర్ గారు పూర్తిగా దీన్ని హ్యాండిల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి అంతా ఆయన అంతా ఆయన నిన్న ఒప్పుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళతో ఎప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉందంటే అది మొన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకే మానడికే సరిపోతుంది. ఎంతసేపు ఆ చుట్టూరే కాపాడుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో ప్రజలకు ఏం జరుగుతుందో కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ పట్టించడం లేదు. దీన్ని కూడా మీరు దృష్టి పెట్టుకుని పూర్తిగా మేము ఓటే కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని భర్త చేయాలి చేసి ఆయన మొత్తం రాష్ట్రపతి పాలనలో ఎలక్షన్ జరుగుతుంటే పూర్తిగా లాభం లేదు తప్ప లేదా ఆయన పూర్తిగా ఆయన ఓడిపోవడం అని చెప్పేసి ఒక అపనామంకి వచ్చేసి పూర్తిగా దాన్ని మొత్తం అత్యలు చేస్తారు కొట్టడమైనా దీని మీద పూర్తిగా మేము నగర వైఎస్ఆర్ సిపి తరఫు కట్టినాం. అతనిగా ఓటు వేయగలనని ఆలోచన పడ్డారు. దయచేసి మీడియా ద్వారా ఓడిలు ఉంటే ఓటు హక్కును వినియోగించిన హక్కు ప్రజలకు స్వేచ్ఛగా కలిగే విధంగా ఇప్పుడున్న అధికారులందరినీ భర్తాకు చేసి రాష్ట్రపతి పరిపాలనలో వారి ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతూనే ఈ ఎలక్షన్ ప్రసాదం జరుగుతుందని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు గత సంవత్సరం నుంచి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఫోటో స్మారకంగా మీరు అందరికీ తెలిసి వచ్చిందే అవసరమైన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రాణహం ఉందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తాము. దయచేసి రాష్ట్రపతి మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారి తీరు అక్కడ మా పార్టీ ఆఫీస్ కూడా మేము ట్యాక్స్ ద్వారా కూడా జగన్ గారికి ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ఎలక్షన్ కూడా ప్రసంగం జరగాలని ప్రజలకు కూడా లక్షలు కలిగే విధంగా పోలీసు వ్యవస్థని ప్రతిష్ఠగా వ్యవహరించే విధంగా తెలియజేస్తున్నామని చెప్పి ఈ సమాచారంగా కోరుతున్నాం. వైఎస్ వివేకానంద గారు అర్చిని నగర వైఎస్ఆర్ సిపి తరఫున పూర్తిగా ఖండించడం జరుగుతుంది. దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యని జరిగిన విధానాలను ఖండించడం ఈ హత్య రాజకీయాలు చేతం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి వెనకో పెట్టిన విద్య. అది ఆయన జనాలని ఓట్ల బలంతో ఎదుర్కోలేక భయప్రాంతులు చేసి లొంగ తీసుకుంటాం డబ్బుతో లొంగ తీసుకుంటాం లేదా హత్యలు చేయడం అనేది ఆయనకి బాగా అలవాటైన విషయం. అది పూర్వం చూస్తే బొమ్మటి మోహన్ రంగారావు గారిని కానీ పెండల దశరథరావు గారిని కానీ మన మల్లెల బాబ్జీ గారిని కానీ అలాగే రాజారెడ్డి గారిని కానీ నిన్న జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ కూడా హత్య చేయించి ఆయన తప్పించుకోవడం జరిగింది. ఆయన వేసిన చిట్ అనే ఒక పోలీసు అధికారుల బృందాన్ని ఏతంలో అది నమ్మకం లేని పని. ఇది ఎందుకంటే ఆయన ఆ దగ్గర పనిచేస్తున్న కోర్టు ఉద్యోగాలని ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఏది ఎవరో ముఖ్యమంత్రి ఏది చెప్తే చేస్తారు కాబట్టి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ సిబిఐ కానీ థర్డ్
ఫ్రంట్ థర్డ్ డిపార్ట్మెంట్ కానీ దేనైనా సరే మేము ఏమని చెప్పి మేము కోరుతున్నాం. దాన్ని ఒక న్యాయమూర్తి కానీ ఇతర సర్వీసెస్ నుంచి ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు కానీ మేము కోరుతున్నాం దాన్ని. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హత్య చేయడం కూడా వెనకాడు కాబట్టి ఆయన బ్లాక్ క్యాట్ కమాండర్స్ని ఆయన ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి మేము నగర వైఎస్ఆర్సీపీ తరఫున చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎంతో కొంత ఆయన అప్రతాపం వచ్చేసిన ఆయనకి ముఖ్యమంత్రిగా నేను ఓడిపోతాను, నా కొడుకు ముఖ్యమంత్రి చేయలేను అనే భావంతో ఆయన ఎన్ని హత్యలన్నా ఆయన దారితీస్తాడు ఆయన. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అంత ఘోరంగా అంత అంటే బాగా సామ్యుడు, బాగా మెత్తన మనిషి, ఆయన చూస్తే ఎవరో కూడా చేతులెత్తి నమస్కారం పెట్టి అలాంటి వ్యక్తినే ఏడు కత్తిపోటులతో బలమైన కత్తులతో ఏడు చోట్ల బలంగా పొడుతుంది అనేది చాలా నీచాది నీచం. దాన్ని పూర్తిగా మేము ఖండించడం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల హయాంలో ఎలక్షన్ జరుగుతుంది కూడా చాలా ప్రమాదకరం కాబట్టి దీన్ని మేము పూర్తిగా రాష్ట్రపతి పరిపాలన పెట్టి గవర్నర్ గారు హయాంలో మొత్తం శాంతి భద్రతలు అన్నీ కూడా ఆయన హ్యాండ్ఓవర్లు తీసుకుని ఈ పోలీస్ వ్యవస్థను కానీ ఈ స్పెషల్ ఫోర్స్ని కానీ అన్ని తీసుకుని ఎలక్షన్ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే అంత వన్ సైడెడ్గా జరిగే భయభ్రాంతులు పెట్టి డబ్బులతోని ఆటలతో జరుగుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా మేము రాష్ట్రపతి పరిపాలన కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.